Era, dilara abraçada. కళ్యాణ్ అభిమానులుగా మేము ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, భీమా నాయక్ సినిమా రిలీజ్ అవడానికి ప్రతి చోట బెనిఫిట్ చూపడ్డాయి మాకే పడలా. ఒక ఆంధ్రాలో ఆకలి వేసినప్పుడు నేల వైపు, దాహం వేసినప్పుడు ఆకాశం వైపు చూసే రోజులు పోయినాయి. మాకు సీఎంతో పని లేదు, ఆయనతో చీటుకు అవసరం లేదు. ఆయన ఏ రోజైనా మా వెనకాల నుంచునే వ్యక్తి. భీమా నాయక్ హిట్ అనే సినిమా మాకు అందరికీ తెలిసేది, కానీ ఏంటంటే కొన్ని రాజకీయ వ్యక్తంగా సినిమాను ఆపేసి కావాలని చెప్పి 9:30 10 కూడా ఇప్పుడు షో పడుతుంది. కానూరు, కంకిపాడు ఈ థియేటర్లో షో పడుతుంది, కానీ మాకు లేదు. మా విజయవాడ ఏంటంటే దురదృష్టం, మేము ఎవరితో మాట్లాడలేము. మాకు సీఎం కళ్యాణ్ బాబు కాదుగా, జగన్ కదా, అందుకే మేమేం మాట్లాడలేము గట్టిగా. భీమా నాయక్ ఎంత పెద్దగా హిట్ అయినందుకు మేము అందరం అభిమానులు ఆనందపడుతున్నాం. ముందుగా ఇక్కడ బెనిఫిట్స్ వల్ల లేకపోవడం ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ బెనిఫిట్స్ వల్ల లేకపోవడం వల్ల థియేటర్ యజమానులు ఆ రేట్లకి తట్టుకోలేక వాళ్ళ బ్లాక్లో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పక్కన పెట్టి సినిమా పరంగా పవన్ కళ్యాణ్ చూసి మాకు ఇప్పటికైనా పర్మిషన్లు ఇస్తారని మేము ఆనందపడుతున్నాం. మీరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా మీరు దెబ్బ కొట్టలేరు. ఒక పవన్ కళ్యాణ్ ఒక రోజు సినిమా కలెక్షన్ ఏపీ వార్షిక బడ్జెట్తో సమానం. పవన్ కళ్యాణ్కి మీరు ఏ విధంగా దెబ్బ కొట్టలేరు, అది కొట్టాలన్నా మీకు చేత కాదు. జై పవర్ స్టార్. తెలంగాణ, తమిళనాడు, తర్వాత వచ్చి వేరే వేరే దేశాల్లో సినిమా రిలీజ్ చేసినారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సినిమా అనేది రిలీజ్ చేయాల. ఫ్యాన్స్ ప్రకారంగా మనం ఏంటంటే చాలామందిగా ఇబ్బంది పడుతున్నాం. టికెట్లు అందట్లా, 5 షోలు లేదు, 4 షోలు, ఏ షోకి కూడా మనకి టికెట్లు అందట్లేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇస్తే తెలిసిద్ది పవన్ కళ్యాణ్ అనేది ఏంటో తెలిసిద్ది జనాలకి. అంతే, రాత్రి 10 నుంచి ఉదయం 7-8 అవుతుంది. ఇప్పుడు దాకా మాకు ఇప్పుడు దాకా టికెట్ లేదు. ఇవ్వట్లా థియేటర్ వాళ్ళు బ్లాక్లు అమ్ముకుంటున్నారు, లేదంటే పర్సనల్ ప్రాబ్లం తెలియదు. ఇది కావాలని చేస్తున్నారు, ఇది కావాలని జగన్మోహన్ రెడ్డిది పార్టీ చేస్తున్నారు. అది ఇది చాలా అన్యాయం. ఒక్కసారి సీటు వచ్చిందంటే అప్పుడు తెలిసింది పవన్ కళ్యాణ్ అనేది ఏంటో. చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గురించి ఇంత బ్యాడ్గా చేస్తున్నాడు జగన్. జగన్ అనేది అధికారంలో లేకపోతే పవన్ కళ్యాణ్ కనుక ఇంకా ఇబ్బంది అనేది ఉండదు. చూస్తున్నారు కదా తెలంగాణలో మన ఎలా జరుగుతుంది. మన సినిమా గురించి చెప్పవసరం లేదు, ఆల్రెడీ తెలంగాణలో టాక్ వచ్చింది. వయసులో పెద్దవాళ్ళు కూడా వెళ్ళి చూశారు. వాళ్ళు చూసిన టాక్ చూస్తేనే అర్థమైపోద్ది. మేము చెప్తే ఎలాగో వినరు, ఎందుకంటే అభిమానులు కదా వీళ్ళు. ఎలాగో చెప్తారంట, వయసులో పెద్దవాళ్ళు కూడా వెళ్ళి మరీ సినిమా చూశారు, వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పినప్పుడు ఇంకా మనం చెప్పాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే టాక్ చూస్తారు. ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు చూస్తేనే జనాలందరూ నచ్చిద్ది. వయసులో కుర్రాళ్ళని చూస్తే ఏముండిద్ది, ఇల్లే ఉందిలే అభిమానులే కదా వీళ్ళు, ఎలాగే చెప్తారు అనుకుంటారు. వయసులో పెద్దవాళ్ళు కూడా చెప్పారు. అది పవన్ కళ్యాణ్కి ఏదో సినిమా రేట్లు తగ్గించేద్దాం అనుకుంటారు, అది ఎవరి వల్ల కాదు. 10 రూపాయలు పెట్టినా 100 సార్లు వెళ్ళి చూసే టైప్ అనమాట. ఓకే, మేము రాత్రి అనగా వచ్చామండి. బ్యానర్లే కానీ పూలే కానీ మొత్తం అంతా కూడా మేము చేసాము. ఇప్పుడు దాకా కూడా ఒక్క టికెట్ కూడా రిలీజ్ చేయలేదు బయటికి. అడుగుతుంటే టికెట్లు అమ్మేసాం అంటున్నారు, టికెట్లు ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. మేము కళ్ళు కాయలు కాసుకుని గేట్ల దగ్గర ఉన్నాము, ఒక్క టికెట్ కూడా ఎవరికి అమ్మలేదు. సో టికెట్లు బ్లాక్లో అమ్మేసామంటున్నారు, ఆన్లైన్లో వదిలేనంటున్నారు. ఆన్లైన్లో వదలలా, 0. మేము చూసాము ఆన్లైన్లో, రాత్రి నుంచి మేము ఫోన్లో పట్టుకొని చూసాము, 0 వదలలేదు. అసలు ఆన్లైన్లో థియేటర్ని పేరే చూపించలేదు. అలాంటిది టికెట్ బయటకు వదలలేదు, కానీ మేము సినిమా చూస్తాం. మమ్మల్ని ఎవడు ఆపలేడు, చాటు రాడు. జై పవర్ స్టార్. తగ్గేది లేదు అన్నట్టుంది, అది కొద్దిది ఇంగెచ్చి చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అండి, తెలంగాణ ఏం తాకొచ్చింది. మా తెలంగాణ స్నేహితులందరూ ఇప్పుడు సినిమా చూసారు. మేము ఇప్పుడు ఆంధ్రాలో ఉండి ఇప్పుడు సినిమా చూడాలా. మేము నిన్న టీటీడీ దానికి జరిగినప్పుడు 500, 1000, 10,000 రేట్లు పెంచుకున్నారు. సినిమా టికెట్లు మాత్రం తగ్గించాలంట. సామాన్య ప్రజలేమో ఇక్కడ ఇబ్బంది పడాలి, అక్కడ మాత్రం దాంట్లో మనం డబ్బులు దోచుకోవాలి. కేవలం మా పవన్ కళ్యాణ్ దుక్కు తగ్గి చేస్తున్నారండి. నేనైతే ఒకటే చెప్తున్నా, జగన్ అమ్మ మొగుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. 4 రోజులు నేను ట్రై చేశాను ఆన్లైన్, ఒక్క టికెట్ దొరకలా. కానీ రాత్రి ఒక ఆఫీస్లో 1000 టికెట్లు దాకున్నాయి, 500 పెట్టుకున్నా రాజీవ్ కట్టే. వీళ్ళందరికి ఎట్లా వచ్చినాయి ఆన్లైన్ అన్న టికెట్లు? మరి బయట పార్టీ ఆఫీసులు వాళ్ళకి ఎట్లా వచ్చినాయి టికెట్లు? వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అంటే వాళ్ళు పంచుకోవడానికి టికెట్లు? మా టికెట్ ఉన్నాయి బతుకుతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు
పవన్ కళ్యాణ్ అంటున్నారు ఏం చేస్తాడని మా టికెట్ మీద బతుకుతున్నారు వాళ్ళు పార్టీ ఆఫీస్ వాళ్ళు. అది పొద్దున్న 3 గంటల కానీ ఇక్కడే ఉన్నాం సార్, 3 గంటల కానీ ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు గేట్ తీయలేదు, టికెట్లు లేవు అంటున్నారు, ఒక టికెట్ కూడా బయటికి రా, అన్ని బ్లాక్లు అమ్ముకు తింగుతున్నారు ఇక్కడ. అది ఒకవేళ 1000 రూపాయలు అమ్ముతున్నాడు ఒకడు, 600 అమ్ముతున్నాడు ఒకడు, 700 అమ్ముతున్నాడు ఒకడు. మరి టికెట్లు ఇవ్వకుండా ఇలా బయటికి వెళ్ళక వచ్చే టికెట్లు తెలియాలి కదా జగన్. టికెట్లు ఆన్లైన్లో పెట్టొద్దు అన్నాడు, మరి టికెట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ టికెట్లు అన్నీ? టికెట్లు అన్నాడు, మరి తగ్గిస్తా ఉన్నప్పుడు ఏవి టికెట్లు అని ఏమైనాయి? వెయిటింగ్ చేస్తాను, టికెట్లు అవ్వట్లేదు వాళ్ళు, మాకు టికెట్లు ఇవ్వని చెప్పేసి అన్నారు. ఏంటన్నా 1000 రూపాయలు 500 అంటున్నారు అన్న, ఎవడు కొంటాడు అన్న 500కి? థియేటర్లో టికెట్లు అసలు ఇవ్వట్లేదు అన్న, ఆన్లైన్లో దొరుకుతుంది కానీ అన్ని బుకింగ్ అని చూపెడుతుంది కానీ పవన్ కళ్యాణ్ సినిమా మామూలుగా లేదన్న, మామూలుగా ఉండదు. 1000 రూపాయలు 2000 అంటున్నారు బ్లాక్లో, ఎవరు అంటారన్న నువ్వు చెప్పు. అది నేను మాట్లాడేది కళ్యాణ్ బాబు సినిమా చూడకుండా నేను వెళ్ళను థియేటర్ అన్న బట్టలు తింగుతా నాది. అది ఇక పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అన్న మనకి, మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ గురించి చాటులు ఏంటి అన్నమ్మ, పూకు అన్ని వేపించి ఉంటాం, 1000 రూపాయలు ఏంటి అన్ని తీసుకొని నేను మటుకు సినిమా చూసి వెళ్తా, థియేటర్ అన్న పగల తింగి వెళ్తాం. అది పవన్ కళ్యాణ్ పవన్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. అది ఆడెవడో అనుకుంటావు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడి తగ్గేది లేదు ఇంకా. అది
అక్కడ బ్యాగ్ ఉంచారో దింగేశారో. రాలేదు రా మందులు.